ఒక స్త్రీ దగ్గర దగ్గర 17 సంవత్సరాలుగా దయ్యపు శక్తుల చేత పీడించబడుతుంది, దురాత్మ శక్తుల చేత పీడించబడుతుంది. ఆమె దేవుని మందిరానికి వచ్చిపోతుంది, కానీ 17 సంవత్సరాలుగా ఏ ఒక్క మనిషి విడుదల చేయలేకపోయాడు. లూకాసువార్త 13వ అధ్యాయము 11వ వచనానికి వచ్చేసరికి 18వ సంవత్సరంలో సగం అనుకుంటున్నాను, సగం బలహీనపరచు ఆత్మ చేత అప్పటికే 17 సంవత్సరాలు దాటిపోయింది, 18వ సంవత్సరంలో కూడా ప్రవేశించేసింది. ఈ 18వ సంవత్సరంలో నడుము వంగిపోయిన స్త్రీ దగ్గరికి యేసు ప్రభు వచ్చి ఆమెను విడుదల చేశాడు. రిలీజ్, షీ గాట్ ద డెలివరెన్స్, షీ గాట్ ద రిలీజ్, షీ కేమ్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ ఆల్ గర్ ఈవిల్ బాండేజెస్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 18. 18వ ఏటన ఆమె బంధకు నుండి బయటపడిపోయింది. 17 సంవత్సరాలు సాతాను ఆ మనిషిని బలహీనపరచగలిగింది, కానీ సాతాను 17 సంవత్సరాలు బలహీనపరచగలిగాడు, కానీ ఆ సాతానుడు ఆ మనిషిని ఎలాగ కృంగదీయాలో అలాగ 17 సంవత్సరాలు పైపడిగా కృంగదీయగలిగాడు, కానీ 18వ సంవత్సరంలో కృంగదీయలేకపోయాడు. కారణం ఏంటంటే ఈ 18వ ఏటన యేసు ప్రవేశం అనేది జరిగింది. నేను ఈరోజు చెప్తున్నాను, ప్రవచిస్తున్నాను, యేసు ప్రవేశం అనేది స్పష్టంగా నీ జీవితంలో కనబడబోతుంది. నీ బిజినెస్లో యేసు ప్రవేశించబోతున్నాడు. హల్లెలూయా. నీ యొక్క బిజినెస్లో యేసు ప్రవేశించబోతున్నాడు, నీ కుటుంబంలో ప్రవేశించబోతున్నాడు, నీ ఇంటిలో ప్రవేశించబోతున్నాడు. కానీ ఇవి ఎరుగని రీతిలో నువ్వు ఆశీర్వదించబడబోతున్నావని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. గడిచిన సంవత్సరంలో హౌ మచ్ యు గాన్ త్రూ డిస్కరేజ్మెంట్, ఐ నో ఇట్. నువ్వు ఎటువంటి కష్టాల్లో, ఇరుకులో, ఇబ్బందుల్లో, శోధనలో, బాధలో ప్రవేశించావో, ఎలాగ ఏ రూపంలో నువ్వు అనగదొక్కబడ్డావో, ఏ రూపంలో నువ్వు కృంగిపోయావో, కృశించిపోయావో నాకు తెలుసు. కాబట్టి నువ్వు క్షేమంగా ఉండాలని నేను ప్రవేశించాలని కోరుకుంటున్నాను అంటున్నాడు దేవుడు. ఒక్కటి మీ నుండి ఎదురు చూస్తున్నాడు, అదేంటంటే ఆయనను మీరు ఆహ్వానించటం. మీ జీవితంలో యేసు ప్రవేశించలాగా అడగండి, యేసుకు ఒక అవగాహన పంపించండి. ప్రభా, నేను నీ యొక్క ప్రాముఖ్యతను గుర్తించాను, సో ఫార్ మనుషులను నమ్ముకున్నాను, మోసపోయాను, నా జీవితంలో చాలా దెబ్బలు తగిలింది, నేను మరలా దెబ్బలు తగిలించుకున్నాను, కానీ ఇప్పుడు నేను కంప్లీట్గా నీ పైనే ఆధారపడాలనుకుంటున్నాను, ఇదిగో నా ఇన్విటేషన్ అని చెప్పండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో అంటున్నాడు 20వ వచనంలో, నీ నుండి దేవుడు వినాలనుకుంటున్నాడు ఏ మాట, లార్డ్ కమ్ టు మై లైఫ్. సో ఫార్ నా లైఫ్ ఒంటరిగా అయిపోయింది, నేనే ఒంటరిదానిగా పోరాడాను, ఒంటరి వారుగా పోరాడాను, నా ఒంటరి బ్రతుకు నేను చూసి అలసిపోయాను, సొమ్మసిలిపోయాను, కలవరపడిపోయాను. ఈరోజు నిన్ను ఆహ్వానిస్తున్నాను, నా జీవితంలో నువ్వు ప్రవేశించాలి ప్రభు అని చెప్పి అడగండి, ఖచ్చితంగా దేవుడు ప్రవేశించబోతున్నాడు. మీ ఇంట్లో ఇప్పుడు యేసు ప్రభు లేడా? ఖచ్చితంగా ఉన్నాడు, ఆయన సర్వాంతరయామి, ప్రతి చోట్ల ఉన్నాడు ఆయన. కానీ ప్రతి చోట్ల ఉన్నవాడు మనకు కనిపించలాగన, ఆయన కార్యసిద్ధి మొదలవలాగన, ఆయన కార్యాన్ని చేయలాగన మనం ఆయన ఆహ్వానించాల్సిన వారమై ఉన్నాం. మీరు పిలవగానే పరలోకం నుండి దిగి రావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆయన సర్వాంతరయామి, అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాడు. మీ ఇంట్లో ఆల్రెడీ ఉన్నాడు, ఉన్న యేసుక్రీస్తును మేనిఫెస్ట్ అవ్వమని చెప్పి అడగటం. లార్డ్ మేనిఫెస్ట్ మై లైఫ్, మేనిఫెస్ట్ యువర్ పవర్ ప్రెసెన్స్, నీ సన్నిధి నాకు కనపరచండి ప్రభా, నువ్వు తండ్రిని యొక్క క్రియని ఉనికిని చాటుకోండి ప్రభా, నా జీవితంలో
వస్తువు నేను ఎదుర్కొన్న సమస్యలు తీర్చడం ద్వారా, నా ఆత్మీయంగా నేను బలపడటం ద్వారా, ఆత్మీయంగా నన్ను అభిషేకించడం ద్వారా నీ ఉనికిని చాటుకోండి ప్రభువా. ఇప్పుడు ప్రస్తుతం నేను ఎదుర్కొంటున్న సమస్యలను తీర్చడం ద్వారా మీరు మా ఇంట్లో ఉన్నారని, నాతో ఉన్నారని, నాకు నాయన గణపరచండి ప్రభువా అని చెప్పి ఆయన మేనిఫెస్టేషన్ కోసం మీరు ఎదురు చూడాలి. డెఫినెట్లీ నేను చెప్తున్నానండి, మీరు రాసుకోండి ఈ ప్రవచనాన్ని, మీ వ్యక్తిగత జీవితంలో చెప్పుకోదగిన అనేక సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుత కార్యాలు జరగబోతున్నాయి. అవి అన్నీ దేన్ని చాటబోతున్నాయి అంటే దేవుని యొక్క ఉనికిని చాటబోతున్నాయి. ఇప్పుడు దాకా పరిశుద్ధాత్మతో సంపూర్ణంగా అభిషేకించబడలేని వాళ్ళు, అన్య భాష మాట్లాడలేని వాళ్ళు, ప్రవచించలేని వాళ్ళు, ఆ దర్శనాలు చూడలేని వాళ్ళు, ఆ 9 ఆత్మ ఫలాల్ని అనుభవించలేని వాళ్ళు అందరూ ఈ సంవత్సరం ఖచ్చితంగా పరిశుద్ధాత్మతో నింపబడబోతున్నారు, 9 వరాలతో నింపబడబోతున్నారు, 9 ఆత్మ ఫలాలతో నింపబడబోతున్నారు. బలమైన పరిశుద్ధాత్మ అభిషేకం దిగబోతుంది. ఈ యొక్క అభిషేకానికి ఇవ్వటం ద్వారా దేవుడు తన ఉనికిని నీతిని దగ్గర నీ యొక్క చాటబోతున్నాడు. ఇప్పుడు మీతో దేవుడు లేడా ఉన్నాడు, కానీ తన్ను తానే ప్రత్యక్షపరచుకోలేదు. ఇప్పుడు నువ్వు గ్రహించావు, ఆయన ఆహ్వానించబోతున్నావు కాబట్టి తన ఉనికిని చెప్పుకోదగినట్టుగా, నువ్వు గుర్తించినట్టుగా తన ఉనికిని నీ విషయంలో చాటుకోబోతున్నాడు. నేను అభిషేకించిన ద్వారా ఒక్కసారి తన ఉనికిని చాటుకోబోతున్నాడు. నిన్ను పరిశుద్ధురాలుగా, పరిశుద్ధులుగా చేయడం ద్వారా తన ఉనికిని చాటుకోబోతున్నాడు. నిన్ను నీ పడి ఉన్న ఆ యొక్క సమస్య నుండి లేవనెత్తడం ద్వారా, నీకు అద్భుతం చేయడం ద్వారా, నిన్ను బలపరచడం ద్వారా, నిన్ను పైకెత్తడం ద్వారా, ఫైనాన్షియల్గా దీవించడం ద్వారా, నిన్ను స్వస్థపరచడం ద్వారా దేవుడు తన ఉనికిని చాటబోతున్నానని మాట్లాడుతున్నాడు. యేసు ప్రవేశం 1 మన జీవితంలో మన పడే ప్రయాసకి తగిన ఫలాన్ని తీసుకొని వస్తాయి. నువ్వు పడే ప్రయాసకి తగిన ఫలితాన్ని చూస్తావు. ఇది రాసి పెట్టుకో, అలా జరగకపోతే నన్ను అడుగు, దేవుడు నీ చేతి పనులను దీవించబోతున్నాడు. ఆ లూకాసు వార్త 5:5 చదవండి. ఇది అంత స్వీట్గా చెప్పలేదు, అంత మృదుగా చెప్పలేదు. నేను అనుకుంటున్నాను, నేను ఆ వాక్యం చదివినప్పుడు ఇలాగ అనుకున్నాను, ఊహించుకున్నాను, ఏడ్చుకుంటే ప్రభా రాత్రి అంతా నేను శ్రమ పడ్డాను తండ్రి, నా పడిన ప్రయాసకి ఏది కలిసి రాలేదు, కనీసం ఒక్క చేపలు కూడా దొరకలేదు. ఇది ఈ ఒక్కరోజే కాదు, నా జీవితంలో నా బ్యాడ్ లక్ ఇలాగ అనేక సార్లు నా జీవితంలో జరుగుతూ ఉన్నాయి. నేను ఎవరితో చెప్పుకోవాలో, ఎవరితో చెప్పకూడదో తెలియక అందరితో చెప్పుకుంటూ వస్తున్నాను, కానీ ఈ విషయంలో నాకు ఎవరు సహాయం చేయట్లేదయ్యా అని ఎలబోసి దేవుని సన్నిధిలో రోధించి ఉంటాడని నేను అనుకుంటున్నాను. ఆ రోధన చూసి యేసు ప్రవేశం ప్రారంభమైంది. ఆమేన్. యేసు అక్కడ ఎలా ప్రవేశించాడు చెప్పండి. యేసు ప్రవేశం పేదరు జీవితంలో ఏ రూపంలో జరిగింది? మాట రూపంలో యేసు ప్రవేశించాడు. మాట రూపంలో ప్రవేశించడం ఏంటండి? అవును, దేవుడు వాక్యం ఉన్నాడు, అది మాత్రం తెలియదాయండి. ఆది ఎందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని అయితే ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండేడు. ప్రవచనం నథింగ్ బట్ గాడ్. ప్రవచనం అంటే అది ఏదో కాదు, అది దేవుడు. దేవుడు నోటుండి పలుకబడిన మాటలు, వాగ్దానం నథింగ్ బట్ గాడ్స్ వర్డ్. దేవుడు పేదరుతో, నిరాశ చెందిన పేదరుతో రాత్రి అంతా శ్రమ పడిన ఆ ఒక్క చేపలు కూడా పట్టలేని ఆ నిరాశ చెందిన, నిస్పృహ చెందిన, ప్రయత్నాలన్నీ సఫలం కానీ ఆ పేదరుతో ఒకే మాట దేవుడు నోటిండి వచ్చింది, ఇప్పుడు నువ్వు అలలవే. నేను చెప్తున్నాను లోతుకు వలలవే, విస్తారమైన చేపలు పడతావు,
దేవుడు చెప్పినట్టు వలలు పిగిలిపోయినంతగా విస్తారమైన చేపలు పట్టాడు. యేసు ప్రవేశం నీ ప్రయాసం ఆశీర్వదిస్తాయి. ఇదే ఈరోజు వర్తమానం. నువ్వు ఆత్మీయంగా పడే ప్రయాసాలు, లేకపోతే దేవుని కోసం పడే ప్రయాసాలు, భూసంబంధంగా పడే ప్రయాసాలు, నీ పడే ప్రయాసాలు ఏదైతే ఉందో యేసు ప్రవేశం అది దివి చేస్తాయి. యేసు ఎలా ప్రత్యక్షమవుతాడు? వాక్యం ద్వారా, దర్శనం ద్వారా, కళల ద్వారా. ఆమెన్ చెప్పండి. లోపల ఇన్స్పిరేషన్ ద్వారా, దేవునామానికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రసన్స్ ద్వారా, దేవునికి ప్రసన్స్ ద్వారా. దేవునికి మహిమ దిగితే మన హృదయం తేలికైపోతాయి, సంతోషం వచ్చేస్తాయి, కన్నీళ్ళు వచ్చేస్తాయి. ఇట్లా దేవునికి ప్రసన్స్, దేవునికి మహిమ ప్రత్యక్షం అవటం ద్వారా, దేవుని ప్రసన్స్ ప్రత్యక్షం అవటం ద్వారా దేవుడు నీతో మాట్లాడగలుగుతాడు. ఆయన యేసు ప్రవేశ, ఆయన ప్రయాసను ఆశీర్వదించింది. నంబర్ వన్. నంబర్ టూ, అద్భుతాన్ని తీసుకుని వచ్చింది. ఇది అద్భుతం కదా? రాత్రి అంతా అదే సముద్రం, ఇంకొక సముద్రానికి వెళ్ళి వలలు వేయమనలేదు. అదే సముద్రం, అదే స్థలం. ఈసారి వలలు వేసినప్పుడు ఒకటి కాదు, రెండు కాదు, విస్తారమైన చేపలు. అప్పుడుకప్పుడు దేవుని మాట వచ్చి, దేవుడు యేసుప్రభు పలికిన తర్వాత దేవుని బిడ్డలారా, రెండు కార్యం జరిగి ఉండాలి. ఒకటి, ఎక్కడో ఉన్న చేపలన్నీ వచ్చి పడిపోయి ఉండాలి. లేదంటే అప్పుడుకప్పుడు విస్తారమైన చేపలు కలిగి ఉండాలి. కొట్టని గట్టిగా చేపలు దేవుని పరిచండి. హల్లెలూయా. దేవునామానికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అప్పుడుకప్పుడు దేవుడు అద్భుతం చేయగలుగుతాడు, అప్పుడుకప్పుడు నూతనమైన కార్యం చేయగలుగుతాడు. తన ఎందు విశ్వాసం ఉంచిన వాడికి లేని వాటి ఉన్నట్టుగా, ఉన్నవాటి లేనట్టుగా దేవుడు చేయగలిగిన సమర్థుడు, శక్తిమంతుడు, అద్భుతకరుడు. పుండులో ఆ పుండుని మానటానికి గాయపరచటం కరెక్టా చెప్పండి? లోపల గాయాలు ఉన్నాయి, లేకపోతే బయట గాయాలను పెద్ద చేస్తే మానతయా, లేకపోతే దాన్ని వైద్యం చేస్తే మానతయా? ఇది అలా కాదు. గాయాలు మానాలి, ఈ లోపల ఇప్పటికే పడిన గాయాలని మానాలని అనుకుంటున్న టైంలో ఆ గాయాలు